మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆటో యూనియన్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహాలక్ష్మి పథకం చేపట్టారని, దీంతో ఆటో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. జీవనాధారమైన ఆటోలు నడవకపోవడంతో కుటుంబాన్ని పోషణ భారం అవ్వడంతో రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఆటో కార్మికుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు మద్దతుగా విషయం తెలియంది ఏమనగా, ఆటో ఈ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో కార్మికులకు మన ఉపాధి లేకుండా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఆటోలో మహాలక్ష్మి పథకం వేయద్దని అంటలేరు. కాబట్టి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకుని ఉన్న మేధావులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆటో ఈరోజు భువనపల్లి మండల్ యూనియన్ ఆటో యూనియన్ తరఫున మేమందరం నిరసన తెలుపుతున్నాం. ఈ బస్సు వేయడం వల్ల అందరికీ ఇబ్బంది ఉన్నది. మహాలక్ష్మి పథకం చేయబట్టి అదే గతంలో రోజుకు 1000 రూపాయలు అవుతుంది. ఇది గత ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు కూడా 20 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేసినా కానీ మళ్ళీ ఇంటే కొనసాగిన ఏమైనా కానీ ఈ ఫ్రీ అనేది పనిచేస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, ఆటో కార్మికులను అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.